ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాడా, కొబ్బరి బొండాల షాప్ పెట్టాడా, పంక్చర్ షాప్ పెట్టాడా, ఇలా తొక్కలో బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయి రోడ్డున పడ్డాడు మన ఆర్పి. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి, ఎలా ఉంది తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు గాలి గాలి ఇక్కడ మూడి దావుతున్నా, మనిషి అన్న వాడికి మనసే లేకపోయేదన్నా. ఏందన్నా శుభమా అంటూ అడుక్కోవడానికి పోతుంటే ఉండేవాడే, కొంచెం ఊపున సాంగ్ ఆర్డర్ చేయి. ఆర్డర్ చేయకూడదురా మనం, అడుక్కోవాలరా ఎదు పాత మనం. అయ్యా అమ్మా అమ్మా అయ్యా అన్నా, బండికి మంచి కలర్ వేసావంటే వచ్చేది విజయదశమి కదా, ఐదు రెడీగా ఉండాలి కదా. అవును నీ పండి అదే సర్వీసింగ్ ఇచ్చా, పెద్ద ఆడి కారు దాన్ని సర్వీసింగ్ ఇచ్చిన లోపలికి మెట్లు క్లీన్ చేయి. అయ్యా అమ్మా చిల్లర లేదు పోయా, పది మార్కులు ఎలాగో ఎవరు, ఒక పది రూపాయలు ఇస్తే ఏం పోయింది మీకు. ఏం ఖచ్చితంగా అడుక్కుంటా చూడు. అమ్మో చూస్తుంటే కొంచెం అమ్మాయిలా ఉందే అమ్మా, ఒక పది రూపాయలు ఉంటాయి అమ్మా, ఒక పది రూపాయలు ఉంటే ఈతల్లా. థౌసండ్ రూపీస్ డూ ఫెస్టివల్స్ కొట్టానంటే మొహం పగిలిపోద్ది. ఒక రోజంతా కష్టపడితేనే వచ్చేది 1000 రూపాయలు, అది పొద్దున్న నువ్వు వేసేస్తే సాయంత్రం దాకా నేను ఏం చేయాలా, ఖాళీగా కూర్చోవాలా, నీలాగో గోల్డ్ గిల్లుకోవాలా. పది ఈ పది బెంగళూరులో ఒక బిచ్చగాడు చనిపోతే వాడి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే 75 కోట్లు ఉన్నాయంట, జస్ట్ మై గాడ్ ఫాదర్. జీవనా మనం వచ్చి ఒక గంట ఇల్లా. అవునన్నా, ఒకడు ఒక రూపాయి ఇడి అవునా, జబర్దస్త్ యాంకర్ లాగా దర్జా కూర్చుంటే ఎవడేస్తాడు, పర్ఫార్మెన్స్ చేయాలి. ఏం పర్ఫార్మెన్స్ అదే చూడు, ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదిరించే గతమంతా కదిలేలా. అన్నా నువ్వు ఇంతసేపు అడిగినా కూడా ఒక్కడే లేదు, నా ఫేస్ ఇలా పెట్టగానే ఎందుకన్నా బొచ్చ నిండిపోయింది. నిన్ను చూస్తుంటే బిచ్చగానైనా నాకే 10 రూపాయలు ఇవ్వాలనిపిస్తుందిరా. ఇక్కడ వీరేష్ గారు కూర్చుంటాడు సెకండ్ స్టెప్ దగ్గర, మనోడు అడుక్కుంటున్నాడా, వాడి మధ్య కల్లా కనబట్టలు జాడిపోయినడా అన్నా, వాడు పిల్లలతో గొడవ పడ్డాడు అన్న. అయితే వాడు ఇంట్లో గొడవ పడితే మామూలునే ఉండు, రోజా మేడం కారు ముందు గొడవ పడ్డాడు, ఆవిడ ఊరుకుంటదా, భార్య భర్తలు ఇద్దరు కార్లు వేసుకొని తీసుకోండి కథ. ఎక్కడికి ఏదో ఒక ఇవాళ రాము మొగుడు గడిపేసాడు. అయ్యా అమ్మా ఈడేందన్నా, విశ్వా సీటు చూసి విసిగిపోయిన జడ్జి లాగా చిరాకు పడుతున్నాడు. ఒరే తెల్లగా ఉండవు, నీట్గా ఉండవు, బొచ్చులో మాత్రం 1 రూపాయి డబ్బులు ఇవ్వు, ఏం పొందా నీకు ఇక్కడ, గుడి కదా అమ్మాయిలు వస్తే లైటింగ్ కొట్టుకుందాం. నిన్ను ఏం చూసి పడతారా, బాగా జుట్టుంది భయ్యా, బాగా జుట్టు ఉంటే పేలు పడతాయి కానీ అమ్మాయిలు పడరా ఎర్రి. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే తెలుస్తుంది, చంప పగిలిపోతా, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందరా, ఆఫ్టర్ ఆల్ బిచ్చగాడి నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు ఏంట్రా, గర్ల్ ఫ్రెండ్ ఉండడం వల్లే బిచ్చగా నేను అనరా. అంటే అలా బ్రదర్ గర్రా, నీ లవ్ బాగా సక్సెస్ కావాలంటే నా దగ్గర ఒక డెప్త్ లవ్ లెటర్ ఉంది. ఏంటి భయ్యా అది, నేను చూస్తా. ప్రియా, గుడి ముందు అప్పుడే కొట్టిన కొబ్బరి చెప్పల్లాంటి తెల్లటి నీ చెక్కిళ్ళు, అప్పుడే అచ్చేసిన రూపాయి పిల్లల మిలమిల మెరిసే నీ పళ్ళు, కొత్త బొచ్చిలా తలతలలాడే నీ మొహం నన్ను ప్రేమలో పడేశాయి. నిన్ను చూడగానే 1000 బిల్లలు ఒకేసారి బొచ్చులో పడ్డట్టు గుండె ధ్వనిస్తుంది. బిల్లాలో ప్రభాసలా ఉండే నేను బిల్ల కోసం గుడిమెట్ల మీద అడుక్కుంటున్నాను.
చివరగా నిన్ను అడుక్కోగలిగింది ఒక్కటే, అమ్మా నీ ప్రేమను ధర్మం చెయ్యమ్మా. అలాగా అమ్మా నీ ప్రేమను ధర్మం చెయ్యమ్మా. అది కోట గూ పగిలిపోద్ది అద్దవా. మీరు ఎన్నేళ్ళు బిచ్చమెత్తుకున్నా బాగుపడరా? బాగుపడరు. నువ్వు ఇన్ని సంవత్సరాలు స్కిట్లు చెప్తున్నా బాగుపడవా? ఒక్కలో అది వచ్చారు రూపాయడు పాడు. బాబాయ్ అమీర్పేట హాస్టల్ బాగుంటాయి. యో మాధాపూర్ హాస్టల్ అయితే 3 పూట్ల అన్నం పెడతారు, 1 పూట చికెన్ వేస్తారు, సెక్యూరిటీ గార్డ్ కూడా ఫుల్ కొట్టది. అమీర్పేట హాస్టల్ బెటర్ అమీర్పేట. మాధాపూర్ హాస్టల్ ఎందుకు? అది అమ్మాయిని చేర్పించడానికి. ఎవరమ్మాయి? మీ అమ్మాయి. మా అమ్మాయి ఎక్కడ? పక్కనే ఉంది కదా. సీజ్ మై వైఫ్ స్పైసీ. అబ్బా గురుగారు పింఛను తీసుకునే వయసులో టెన్షన్ అవసరం, నీకు ఆ స్టామినా తగ్గిపోతుంది చూసుకో. నా స్టామినా కోసం మాట్లాడుతున్నావా? 60 సంవత్సరాల వయసులో 16 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకుని వాంతులు చేయించా. దిస్ ఇస్ మై ట్రాక్ రికార్డ్. మీకు గురుగారు ఒక మంచి పులి కథ చెప్తా. ఇప్పుడు వెనకడికి నీలాంటి ఒకడు పులి వేట కోసం గన్నును పట్టుకుని అడిగి బయలుదేరిండట. మార్గ మధ్యలో పులి కనిపించింది, కంగారులో గన్ను అనుకుని గొడుగు పట్టుకుని కాల్ చేసాడు. పులి చచ్చిపోయింది. ఎవరికా గొడుగు పట్టుకుంటే ఎందుకు చచ్చిపోతుంది పులి? ఎవడో పక్క నుండి పేల్చుంటాడు. నేను చెప్పేది అదే. అంటే ఏదో ఒక మీ ఫేస్ ఎక్కడో చూస్తాను, ఫేస్బుక్ లో చూసుకుంటావులే. కానీ ఓడితో ఉంటే నీకు పెరిగేది ఏమీ లేదు. నాతో వచ్చి పోలో బొచ్చులో పెట్టుకుని చూసుకుంటూ వస్తావా? బొచ్చులో కాదు బొక్కలో వేసి కుమ్ముతా. సిటీలో బిచ్చకాలు అరాచకాలు ఎక్కువైన మా కంప్లైంట్ వచ్చింది, అందుకే మఫ్టీలో వచ్చిన పోలీస్ ఆఫీసర్ ని. అది నా భార్య కాదు. ఇలా రారండి. ఇప్పుడు పాడంటా రాగాల. ఏంటో మన పరిస్థితి ఇప్పుడా? ఏదో తిరిచింది మండలి. వాళ్ళ కొడుకు పెట్టిన పిజ్జాలు బర్గర్లు నువ్వు తింటున్నావా? వాటి తింటే రాబోతే నేర్పిందన్నావా? ఇంట్లో ఉన్న మొక్కలన్నీ పీకి పక్కన పెట్టాడండి. ఎందుకు నాన్న? చచ్చపాలట. ఏంటి చచ్చపాలట? ఎక్కడో లేరు ఈ నవ్వుల సామ్రాజ్యంలో ఉన్నాడు నా రారాజు. బావా VADINA వదిన. మా వదిన ఎంత మంచిదో తెలుసా? నేను ఉదయాన్నే లేవగానే ముద్దు పెట్టి బయటికి పంపిస్తా. ₹1000 డూ ఫెస్టివల్స్ కొట్టానంటే మొహం పగిలిపోద్ది. ఒక రోజంతా కష్టపడితే వచ్చేది 1000 రూపాయలు. అది పొద్దున్న నువ్వు వేసేస్తే సాయంత్రం దాకా నేను ఏం చేయాలా? ఇక్కడ వీరేష్ గారు కూర్చుంటాడు సెకండ్ స్టెప్ దగ్గర. వాడి ఈ మధ్య కాలం కనబట్టలు జాడిపోయినడా? రోజా మేడం కారు ముందు గొడవ పడ్డాడు, ఆవిడ ఊరుకుంటదా? భార్య భర్తలు ఇద్దరు కార్లు వేసుకొని తీసుకోండి కథ. ఎక్కడికి? ఏదో ఒక రాగం. నేను కంగారులా పుట్టా, నువ్వేం భయపడకే. ఒరే నాన్న మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభ గారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్య వెయ్య ఆ సౌండ్ కి Oh, my God.
ఐ లవ్ యూ.